ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఉన్న ఆన్సైడ్ రైతులకి హైకోర్టులో భారీ ఊరట లభించింది అంతకుముందు రాజధానిలో ఆన్సైడ్ రైతుల భూములు స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ మూడు వందల పదహారును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే గత నెలలోనే జీవో జారీ చేశారు ఈ జీవో ప్రకారం ఎవరైతే ఆన్సైడ్ రైతులు రాజధానికి ఇచ్చి దాన్ని ప్లాట్లు తీసుకుని అమ్ముకున్నారో ఆ భూములు తిరిగి తమకు స్వాధీనం చేయాలని మీకు అమ్ముకునే హక్కు లేదని అనుభవించే హక్కు మాత్రమే ఉందని చెప్పి ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది అయితే ఈ జీవో విడుదలైన తర్వాత ఆన్సైట్ రైతులు షాక్ గురయ్యారు ముఖ్యంగా ఎక్కువ మంది దళిత రైతులు ఉండడంతో ఈ పరిస్థితి ఏంటి అంటూ అంతా తలబాదుకుంటున్నారు అయితే ఈ జీవో మీద హైకోర్టుకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు రైతుల తరఫున న్యాయవాది ఇందర్నీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు రాజధాని అనేది వీసాల ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మిస్తుందని అందువల్ల ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆన్సైడ్ రైతులకు కూడా కేటగిరీ ఫోర్ కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించిందని ఈ ప్యాకేజ్ ప్రకారం ఎవరైతే రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నారో వాళ్ళ జీవనాధారం కోసం అమ్ముకున్నారని కోర్టుకు తెలిపారు ఈ వాదనలన్నీ కూడా హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది పరిశీలించింది ఈ నేపథ్యంలో జీవో నంబర్ మూడు వందల పదహారుని హైకోర్టు స్టేటస్కు విధించింది దీనిపైన తదనంతర ప్రక్రియ ఏమిటోట చేపట్టవద్దని యథార్థ స్థితి కొనసాగాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అంతకుముందు రైతులు ఎవరైతే భూములు అమ్ముకున్నారో రిటర్నబుల్ ప్లాట్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ రిటర్నబుల్ ప్లాట్స్ తిరిగి తమకు ఇవ్వాలని చెప్పి ఎంఎంఆర్ కొంతమంది రైతులకు నోటీసులు జారీ చేసింది దీంతో రాజధానిలో ఈ విషయం మీద గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో జీవో మూడు వందల పదహారు ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టుకు వెళ్లడం హైకోర్టు ఈ పిటిషన్ విచారణ చేసి ఇరవై వాదన విన్న హైకోర్టు జీవో నంబర్ మూడు వందల పదహారు మీద స్టేటస్ కో జారీ చేసింది అలాగే కేసు విచారణ పది రోజుల పాటు వాయిదా కూడా వేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది ఇప్పటివరకు అమరావతి విషయంలో ప్రభుత్వం పనిన ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు రాజధాని రైతుల పోరాటం ఫలిస్తూ వస్తోంది